సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనంతపురం జిల్లా పోలీసులు కేసులను సత్వరమే పరిష్కరిస్తూ అందరి మన్ననలో పొందుతున్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను అందజేసేందుకు వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశారు. ఫోన్లు పోగొట్టుకున్న 1380 మంది ఫిర్యాదు అందజేశారు. వాటిలో 131 మంది ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో ఓ వృద్ధురాలిని కొడవళ్లతో బెదిరించి ఆభరణాలు లాక్కెళ్లిన కేసుతో పాటు మరో రాబరీ కేసు ఛేదించి 38 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు.131 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేస్తూ ఈరోజు బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు మొబైల్ ఫోన్ మిస్ అయితే లేదా మొబైల్ ఫోను మీ ఎవరైనా చోరీకి గురి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్నో రోజులైనా మొబైల్ ఫోన్ ట్రేస్ కాకుండా ఒక బాధితులు ఎవరికి చెప్పకుండా కొంచెం కష్టకరమైన పరిస్థితి ఉండేది. ఈ మధ్యలో గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లాలో ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్, మీరేమైనా మొబైల్ ఫోను పొగట్టుకొని ఉంటే లేదంటే మీ మొబైల్ ఫోన్ ఎక్కడరా మిస్ అయి ఉంటే మీరు సింపుల్గా ఒక వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796812 ఈ వాట్సాప్ నంబర్కి సింపుల్ ఒక 4-5 లైన్ సమాచారం, అంటే మీ పేరు, చిరునామా, ఇప్పుడు మీరు వాడుతున్న కాంటాక్ట్ నంబరు, అప్పుడు మీ పొగట్టుకున్న మొబైల్ ఐఎంఈఎన్ బిల్లు, ఇవన్నీ కొన్ని సహవివరాలు ఈ నంబర్కి ఎస్ఎంఎస్ సారీ వాట్సాప్ ద్వారా పంపిస్తే వెంటనే మన కంట్రోల్ రూమ్లో రిసీవ్ చేసుకొని బాధితులకి వాట్సాప్ ద్వారానే ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తూ వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బాధితులు పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా మనము ఆ మొబైల్ని ఐఎంఈఐ ట్రాకింగ్ పెడుతూ ట్రేస్ అయిన వెంటనే మళ్ళీ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, సపోజ్ వాళ్ళకి తెలియకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటారు ఇది దొంగ మొబైల్ అని తెలియకుండా, వెంటనే ఏ మొబైల్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారా ఇక్కడి నుంచి సంప్రదించి మీరు దొంగ మొబైల్ వాడుతున్నారు, ఈ మొబైల్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదైంది, వెంటనే హ్యాండ్ ఓవర్ చేయని, మొబైల్ వాడుతున్న వ్యక్తి ఇప్పుడు దొంగ మొబైల్ని ఎవరు వినియోగిస్తున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారానే చెప్పి కోరి